ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత నందమూరి తారక రామారావు గారు మరణం తర్వాత సాక్షాత్తు రామారావు గారి కొడుకు హరికృష్ణ గారు మా నాన్న మరణం మీద విచారణ జరగాలి సిబిఐ ఎంక్వైరీ జరగాలి అంటే కనీసం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి సిబిసిఐడి అన్న ఎంక్వైరీ చేయించావా హరికృష్ణ గారు డిమాండ్ చేశాడు కదా నందమూరి తారక రామారావు గారి భార్య లక్ష్మీ పార్వతి గారు డిమాండ్ చేసింది కదా నా భర్త నందమూరి తారక రామారావు గారి హత్య మీద నాకు అనుమానాలు ఉన్నాయి ఆవిడ ఆయన మరణం మీద విచారణ చేయండి అని చెప్పి మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటి దాంట్లో అనేది విచారణ చేయించమని చెప్పి లక్ష్మీ పార్వతి గారు అడిగారు కదా ఈ రోజుకి నందమూరి తారక రామారావు గారి భార్య శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు జీవించి ఉన్నారు కదా ఆవిడ స్టేట్మెంట్ ఇస్తుంది కదా నా భర్తకి హత్యకి లేకపోతే నా భర్త మరణానికి ఎన్టీ రామారావు గారి మరణానికి కారణం చంద్రబాబు నాయుడే అని చెప్పని మరి ఎందుకని ఆ రోజు డాక్టర్ సుబ్బారావు ఇంకో ఎంకయ్యో పుల్లయ్యో మీ తరపున అక్కడ పాత్రలు పోషించిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లో ఎవరెవరు ఏమేమి పాత్ర పోషించారో అన్నీ రావాలి కదా మరి లక్ష్మీపార్వతి గారి స్టేట్మెంట్ హరికృష్ణ గారి స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకోవా దాని మీద కూడా ఎన్టీ రామారావు గారి మరణం మీద కూడా ఇట్లాంటి పుస్తకం ఇటు వేయాలి కదా రామారావు గారు ఎందుకు చచ్చిపోయారో అలాగే దీంట్లో రాస్తాడు ఎంత పాపం అంటే ఎంపీ అవినాష్ రెడ్డి గారు సిబిఐకి వెళ్ళంట వాంగ్మూలం ఇచ్చాడంట నీకెట్ట వచ్చింది అక్షరాలతో రాస్తాడు అవినాష్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు సిబిఐకి నీకెక్కడది సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చింది అది కోర్టు డాక్యుమెంట్ కాదు ఇంకా కోర్టులోకి వెళ్ళి మీరు తీసుకోలేదు కదా నీకెక్కడి నుంచి వచ్చింది అంటే ఒకటే ఒకటి అక్కడ అయితే ఇది విషపరాతలు అవ్వాలి తప్పుడు రాతలు కాయింపు రాతలు దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడలో భాగంగా ఈ స్టేట్మెంట్లు అవినాష్ రెడ్డి గారు సిబిఐకి ఎట్లా చెప్పాడు అట్లా చెప్పాడు లేదంటే నువ్వు చెప్పేదే నిజమైతే కనుక అక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది అని ఇదే దాంట్లో 161లో ఎట్లా ఉంటుందంటే ఎవడైనా చెప్పచ్చు చెప్పకపోవచ్చు వాళ్ళ నోటుకు వచ్చింది రాసుకుని కూర్చోబెట్టి వాళ్ళ నోటుకు వచ్చింది రాసుకుని కింద చెప్పాడు అని ఆ కానిస్టేబుల్ ఎస్ఐయో సిఐయో డిఎస్పీని వాళ్ళే సంతకం పెడతారు కనీసం 161 స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా సంతకం పెట్టడు వాళ్ళే రాసుకుంటారు అది కాగితం నీకు వాళ్ళు రాసుకున్న కాగితం నీ దగ్గరికి వచ్చిందంటే ఏమనుకోవాలి ఖచ్చితంగా సిబిఐలో ప్రస్తుతం ఉన్నటువంటి అధికారుల్లో నీ మనుషులు ఉన్నారు నీ చేతిలో కీలుబొమ్మలు ఉన్నారు నీకు అనుగుణంగా నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు కారణం ఏదన్నా అవ్వచ్చు అదే అవ్వాలి లేకపోతే సిబిఐకి ఎంపీ అవినాష్ రెడ్డి గారి స్టేట్మెంటు నువ్వెట్టా చేయగలవు ఎలా చేయగలిగావు దీంట్లో వాళ్ళు లొంగ తీసుకుని ఉండాలంతే దీని అర్థం ఏంటి ఇక రెండో పక్షం సిబిఐ వాళ్ళని లొంగ తీసుకుని నువ్వు వ్యవహారం నడుపుతున్నావు రాజకీయాల కోసం అని అనుకోవాలి మేము దాన్ని బట్టి ఏంటి సిబిఐ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారు అని అనుకోవాల్సిందే కదా మనం అనుకోకపోతే మరి దీంట్లోకి ఆ స్టేట్మెంట్ లెట్ట వచ్చినాయి ఈ తప్పుడు రాతల్లో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే అసలు మొదటి గంటలో లేదా ఒక వారంలో లేదా ఒక నెల కీలకమైంది కేసు నిర్మాణానికి ఇన్వెస్టిగేషన్కి సాక్ష్యాధారాల సేకరణకి 90 రోజులైనా కూడా మీకు ఏం కదలలేదు కదా మీ ప్రభుత్వంలో ఎందుకు జరిగింది ఏం చేశారు ఎందుకు నిజంగానే మీరు చెప్పినట్టే లేకపోతే నువ్వు మాట్లాడినట్టు నువ్వు వచ్చేసి ఈ తప్పుడు రాతలు రాసింది నిజమైతే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ ప్రభుత్వం
ఎందుకు అవినాష్ రెడ్డిని ముద్దాయి చేయలేదు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు సాక్ష్యాధారాలు ఎందుకు సేకరించలేదు 2019 లో కోడల శివ ప్రసాద్ గారు మరణించారు బలవన్ మరణం పొందారు బలవన్ మరణం పొందితే నిజంగానే అప్పుడు ఆ మరణం మీద పుస్తకం ఎందుకు లేదు ఎందుకేలా అప్పుడు ఫోన్ కోడల శివ ప్రసాద్ గారి ఫోన్ తెలంగాణ పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు ఏం చేశారు ఆ ఫోన్ ఆ ఫోన్ లో నిజంగానే కోడల శివ ప్రసాద్ గారి మరణానికి మా ప్రభుత్వమే బాధ్యత అయి ఉంటే ఆయన స్టేట్మెంట్ ఫోన్ లో రికార్డ్ చేశాడని చెప్తున్నారు కదా మరణించే ముందు మరి ఉంటే అంటే నీ గురించి ఉందా చంద్రబాబు బతికిది చంద్రబాబు దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడలోనే బలైపోయాను అందుకే చంద్రబాబు నన్ను అవమానాలు చేసి గురి చేసిన దానికి మానసికంగా నన్ను కుంగదీసిన దానికి నేను మరణిస్తానని చెప్పాడా ఎందుకు ఆ ఫోన్ ధ్వంసం చేశారు కోడల శివ ప్రసాద్ గారి ఫోన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండుంటే గనుక బయట పెట్టేవాళ్ళు కదా ఊరు వాడ రచ్చ రచ్చ చేసేవాళ్ళు కదా ఆ ఫోన్ ఎందుకని దహనం చేశారు ఎందుకు ధ్వంసం చేశారు దాని మీద ఒక పుస్తకం ఇయ్యాలి కదా సిబిఐని ఎందుకు అడగరు కోడల శివ ప్రసాద్ గారు కోడల శివ ప్రసాద్ గారు మరణం మీద అప్పుడు మా ప్రభుత్వమే మా వాళ్ళనే చనిపోయారని మాట్లాడారు కదా మరి ఎందుకని సిబిఐ ఎంక్వైరీ అడగలా దానికి అడగరు నీ పాపాలు దాని మీద కూడా పుస్తకం వేయాలి కదా నందమూరి తారక రామారావు గారి కుమార్తె పేరు అనవసరం ఈ మధ్య ఒకవాడు మరణించారు మరి దాని మీద ఎందుకు సిబిఐ ఇన్వెస్ట్ చాలా దాని మీద కూడా చాలా మంది చాలా మాట్లాడారు కదా దాని మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ అడగలేదు దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ ఏమనాలి కదా దాని మీద కూడా ఒక పుస్తకం వచ్చేయాలి కదా అక్కర్లేదా ఎన్టీ రామారావు గారి పతనం కుట్ర కుతంత్రం వెన్నుపోటు వీటి మీద కూడా పుస్తకం ఎందుకేలా ఎందుకేలేదని అడుగుతున్నా వేయాలి కదా రామారావు గారిని ఎంత చక్కగా వెన్నుపోటు పొడిచావు ఎంత నమ్మక ద్రోహం చేశావు చెప్పులు మోసావు తెల్లారి ఎట్లా వెన్నుపోటు పొడిచావు లక్ష్మీ భారత్ గారిని అడ్డం పెట్టుకుని రామారావు గారిని ఏ రకంగా హత్య చేశారు మానసికంగా వెన్నుపోటు పొడిచారు కాళ్ళు పట్టుకు లాగారు కుట్రలు చేశారు మరి ఇదన్నిటి కూడా పుస్తకం ఇయ్యాలి కదా ఎన్టీ రామారావు గారిని ఏ రకంగా చిత్రవద చేశారు కుట్రలు చేశారు పార్టీని లాక్కున్నారు అధికారాన్ని లాక్కున్నారు నిలువ నీడ లేకుండా చేశారు ఆఖరికి ఎన్టీ రామారావు గారు జీవించిన ఇల్లును కూడా బలవంతంగా రామారావు గారు ఉండగానే ఇది మా ఇల్లు అని చెప్పని ఆయన కుటుంబమే ఇల్లు లాక్కునే స్థితికి ఎవరు తీసుకొచ్చారు దీని మీద కూడా విచారణ జరగాలి కదా సిబిఐ సిబిఐ అని చెప్పని ఓకే మాట్లాడినాం కదా చంద్రబాబు నాయుడు సిబిఐని రాష్ట్రంలోకి రాకూడదని చెప్పని జీవో ఇచ్చింది ఎవరు తీర్మానం చేసింది ఎవరు మేము దేనికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ప్రజల్ని దేవుణ్ణి నమ్ముకుంటాడు కాబట్టి నీలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా దేన్నైనా దేవుడు చూసుకుంటాడనే మేము ధైర్యంగా సిబిఐని మళ్ళీ ఓపెన్ చేశాము